చట్టాలు మనకి చాలా రకాలు ఇబ్బంది పెడుతున్నారంటే నేను గెలుపుకోవడం నాకు తెలియదు, కానీ మీ కష్టం వస్తే నా కష్టం వచ్చినట్టు మంచిగా బొల్సెట్టి సీని గారికి నేను ఒకటే చెప్పాను, ఏంటంటే మన కార్యకర్తల్ని, మన జన సైనికుల్ని, మన వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉంటే మన నాయకుల్ని, ముందు మీరు మీ స్థాయిలో పోటీ చేయండి. మన లీగల్ టీమ్ని పంపిస్తాం, నేను పొలిటికల్ అఫేర్స్ కమిటీ ద్వారా లెటర్స్ రాయిస్తాను, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను, హోంమినిస్ట్రీకి తీసుకెళ్తాను, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అప్పటికీ ఎవరు మాట వినకపోతే నేను మీకోసం ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, అక్కడికి వచ్చి ఎవరిని ఎదుర్కోవాలి చెప్పండి, వాళ్ళని ఎదుర్కోవాలి. నాకు ఎక్కడ ఈ వ్యక్తి మాకు ఇంతమంది చెప్పినా వినలేదు, నువ్వు రా అని చెప్పండి, నేను రాకపోతే అడగాను. కాకపోతే అక్కడికి వెళ్ళే వరకు మనం సంయమనం పాటిద్దాం. చట్టపరంగా ఏం చేయాలి మనం తప్పు పెట్టుకుందాం, అన్ని పర్ఫెక్ట్గా చేద్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఏమేమి పీపుల్స్ కంప్లైంట్ ఇవ్వాలి ఇస్తాం, ఇంకో చోటుకెళ్ళాలి, అన్ని ఇచ్చిన తర్వాత కూడా మనకి న్యాయం ఇంకా బెదిరిస్తున్నారు, ఇంకా మన మీద దాడులు చేసే పరిస్థితులు ఉన్నాయంటే, నేను ఆ రోజున అలాంటి పరిస్థితులు వచ్చిన రోజున నేను మీ మీద దెబ్బ పడుతున్న ఒంటి మీద దెబ్బ పడాలనుకుంటున్నా. మీ ఒంటి మీద గాయం పడాలంటే నా ఒంటి మీద నా తల తగ్గిపోవాలి ఫస్ట్, నా గుండె తగ్గిపోవాలి. అలాగా ఇసక్ గురించి పొలిటికల్ ఇసక్ గురించి అన్నిటి గురించి అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్క నిమిషం. ఓకే ఇసక, ఓకే ఇసక, వీటన్నిటి గురించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఇవన్నీ ప్రత్యేకించి పెద్దలతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నాం, అనుభవులతోటి వాళ్ళు ఏదో పాలసీ పట్టుకొస్తా ఉంటున్నారు కదా, దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల కూడా లెటర్ రాసాం, ఇంకా కష్టాలు ఎక్కువైతే మేము ఆల్రెడీ ముందుకెళ్తాం దాన్ని తీసుకెళ్ళడానికి. అలాగే నేను ఎన్నికలకి ఇక్కడ లేకపోయినా కానీ తక్కువ సమయం ఇచ్చారు నాకు, సరిగ్గా నేను ఎక్కువ తిరగలేక ఈరోజున నేను వచ్చింది భీమవరంలోని మనకి నర్సపూర్ పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, జనసేనకి పడ్డ ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా మీద నమ్మకం ఉంచిన జన సైనికులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ, ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నేను భీమవరం నుంచి మీకు హామీ ఇస్తున్నాను, భీమవరం నుంచి మాటిస్తున్నాను, నేను ఈ పార్టీని ఎవరితో మెచ్చి కూడా చేయం. చాలామంది అలాంటి, ఎందుకంటే మీరు జనసేన మీద పెట్టిన నమ్మకం, అందుకని అలాంటివన్నీ ఎవరన్నా తీసుకొచ్చి మీరు బీజేపీలో కలిపేస్తారు ఇలాంటివి అంటే నేను చెప్తున్నాను మీకు నా ప్రాణం తెగిపోవాలి, జరగదు గుర్తుపెట్టు. అలాగే మన రివ్యూ మీటింగ్స్లో ఎలక్షన్స్ అయిపోయి రివ్యూ మీటింగ్స్ పడుతుంటే చాలామంది ఎక్కువ మాట్లాడింది మనం తెలుగుదేశంతో లోపాయి గారి ఒప్పందం పెట్టినాం ఇది ఇది అని చెప్తా ఉంటే, నేను 2014లో తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీ కలిపి ఇదే భీమవరం నేను చేశాను వాళ్ళకి మంత్రి చెప్ప. అలాగే నేను లోపాయి గారి ఒప్పందాలు ఎన్ని ఎందుకు పెట్టుకున్నాడే, నాకు అలాంటి భయాలు లేవు. లోపాయి గారి ఒప్పందాలపై ఎవరు పెట్టుకుంటారు, భయపడేవారు పెట్టుకుంటారు. 2018 నేను తిట్టిన తర్వాత ఈ రోజున నేను గనుక వైసీపీ విజయం మనం బయటకు వచ్చి మన ప్రిన్సిపల్స్ మీద నిలబడ్డాం కాబట్టి, ఒంటరిగా పోటీ చేశాం కాబట్టి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో మర్చిపోవద్దు వాళ్ళు వైసీపీ.
అదే కనుక నేను 2018లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టిన తర్వాత, విమర్శించిన తర్వాత మళ్ళీ నాకు అవకాశవాదం కావా వ్యక్తి అయితే నేను వెళ్ళి మాట్లాడేవాడిని, నాకు ఇన్ని సీట్లు ఇవ్వండి మనం కలిసి పోటీ చేద్దాం అని చెప్పి భీమవరంలో తెలుగుదేశం అభ్యర్థి లేకుండా నేనే నిలబడేవాడిని, పోటీ కూడా లేకుండా చేసుకున్నాను. ఈ లాజిక్ ఎందుకు మాట్లాడరు, ఇది ఎందుకు తీసుకెళ్ళరు అంటే జన సైనికులకు ఉంది, నాయకులు బలంగా చెప్పాలి. అరే ఒక ఒక బలం ఒక ఆశయంతో వచ్చిన వాళ్ళకి ఇంత నిక్కచ్చిగా ఉండాలి, ఫస్ట్ నమ్మబుద్ధి ఇది బలంగా మాట్లాడాలి అంటే ఆ మాట్లాడే తత్వం ముందుకు లేదు ఎవరికి. ఏదంటే మరి టీవీలు లేవండి అవి లేవండి అంట, అరే నాకు టీవీలు ఉన్నాయా, నాకు మాట్లాడే గొంతు ఉంది, ఆ గొంతుతో మీరు మాట్లాడండి, కన్విషన్ మాట్లాడండి, దమ్ముగా మాట్లాడండి. మరి నిజంగా మనకి టీడీపీతో మనకి ఒప్పందాలు ఉంటే మరి గాజువాకలో నేను ఎవరిని పెట్టించుకున్నా, అసలు వాళ్ళు పోటీ పెట్టించుకోలేమని.